అందరికీ అదే అడిగారు కదా వీడియోలో మేము ఎలా స్టడీ చేస్తాము ఎంత వాటర్ వేయాలని. నేనైతే ఏ స్పాంజ్ వాటర్ స్ప్రే అయితే చేయనండి, ఇలా పెట్టేసుకుంటాను, ఇలా పెట్టేసుకొని మిషన్ ఆన్ చేసుకుంటాను. ఇట్లా ఉంటుంది కదా, ఫస్ట్ ఒకసారి ఇలా వేసేసుకుంటాను, అంతా ఇలా అంతా వేసుకుంటాను. ఇదంతా బాగా తడి అయిపోతే ఆ తర్వాత ఇక్కడ ఇలాగే పెట్టేస్తాను, కొద్దిగా అట్లా వచ్చేటట్టు పెట్టుకుంటాను. ఫస్ట్ స్పాంజ్ ఇట్లా పెద్దపడితే మనం పెట్టుకుంటే వాటర్ బాగా స్ప్రెడ్ అయింది, కొత్తదైతే అంత పెద్ద స్ప్రెడ్ కాదు, అది స్ప్రే చేసి నాకు ఫింగర్స్ వస్తాయి, అందుకే నేను ఇట్లా చేస్తాను. ఇట్లా పెట్టిన తర్వాత కొద్దిగా వేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఒక రెండు మూడు కుప్పెళ్ళన్నీ వచ్చిన వెంటనే మనము మళ్ళీ స్పాంజ్ నీళ్ళలో తీసుకొని పెట్టుకుంటాం అన్నమాట. చాలా ముందరికి పెట్టకండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, ముందరికి అట్లే దీని కిందకు వచ్చేస్తుంది. కొద్దిగా వచ్చేటట్టు పెట్టుకుంటే చాలు, ఏం వచ్చేది అలాగే ఉండిపోయింది. కొంతమంది అడిగారు కదండి కేజీకి ఎంత తీసుకున్నారు అని, 300 ఇస్తానండి మాకు కేజీ చేస్తే. నేనైతే రోజుకి 2 కేజీలు చేస్తాను. ఇది ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నారు, నేను తీసుకున్న అడ్రస్ అయితేనే మీకు చెప్తాను, మిగతా నాకు తెలీదు. నేను తీసుకున్న అడ్రస్ అయితే నేను మల్లాపూర్లో హైదరాబాద్ మల్లాపూర్లో తీసుకున్నాను. వాళ్ళ ఫోన్ నెంబరు నేను చెప్తానండి, ఒకసారి చెక్ చేసి చెప్తాను. మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని అన్నీ మీకు నచ్చితే మీరు తీసుకోండి, అంతేగాని మేము తీసుకున్నాము తీసుకోకండి. ఎందుకంటే శ్రమ కూడా అట్లే ఉంటుంది, ఫలితం కూడా ఉంటుంది, కానీ ఒకటేసారి పరిగెత్తామంటే పరిగెత్తలేము, నిదానంగానే ఉండాలా. ఒక రోజు కంటే ఫస్ట్ కొత్తలో మీరు కేజీ వేసుకుంటారు, మళ్ళీ 1.5, 2 మినిమం అంటే 2 అంటే మీకు ఎక్కువ అయిపోతాయండి. ఒకవేళ ఇంకా ఓపిక్గా ఉండే వాళ్ళైతే 3 వేసుకోవచ్చు, అంతకుమించి అయితే వేయలేము. ఇది ఫుల్లీ ఆటోమేటిక్, నాకు కట్టర్ కొంచెం లూజ్ అయింది, అందుకోసమే నేను చేతితో వేస్తున్నాను. ఆ కట్టర్ కంటే నేనే వేగంగా వేస్తున్నాను కాబట్టి నేను చేతితోనే వేసుకుంటున్నాను. మళ్ళీ ఫుల్ సెమీ ఆటోమేటిక్ అంటే దానికి కాటన్ వేరుగా ఇస్తారు, అది ఇలా వేయలేము, ఫుల్లీ ఆటోమేటిక్కి మాత్రమే ఈ కాటన్ వస్తుంది. నాకైతే రండి ఛార్జీలతో సహా మొత్తం 160,000 ఖచ్చితంగా అయింది, 1 రూపాయి ఎక్కువ కాదు తక్కువ కాదు అంత ఖర్చు వచ్చింది. నేను వాళ్ళ ఫోన్ నెంబరు ఇస్తాను, మీరు ఫోన్ చేసి కనుక్కోండి. అతని పేరు కే శ్రీనివాస్ రావు. నాకైతే ఇప్పటివరకు మేము పంపించిన వెంటనే అక్కడ మొదటి నేను ఈరోజు పెట్టాను అనుకోండి, రేపు వాళ్ళకి ఖచ్చితంగా డెలివరీ అయిపోతుంది. అయిపోయిన వెంటనే వాళ్ళు వెయిట్ అంతా చెక్ చేసుకొని నాకు ఖచ్చితంగా అప్పుడే అమౌంట్ సెండ్ చేసేస్తారు. కేజీ ఎంత? కేజీ 10 కేజీ 300తో మనకి ఇస్తారండి. ఫస్ట్ కాటన్ అయితే 10 కేజీస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, మిగతా ఇంకా 10 కేజీస్ మీకు కావాలనుకుంటే 3,000 అట్లా డిపాజిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడేమో కొద్దిగా కాటన్ రేట్లు పెరిగినాయి అన్నారు, నాకైతే నేను డిపాజిట్ చేసేసాను. నేను తెచ్చుకొని ఇప్పటికి 2 మంత్స్ కరెక్ట్గా 2 మంత్స్ అయిపోయిందండి, 15వ తేదీకి నేను అప్పటి నుంచి వేసుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు అలవాటు కూడా అయిపోతుంది, నాకైతే బాగానే ఉందండి, పర్వాలేదు. ఏమంటే మనం కొంచెం అమౌంట్ మనది రిటర్న్ తెచ్చుకున్న 1,60,000 ఖర్చు పెడతాం కదా, అది ఎంతైనా సంపాదించుకుంటే కొద్దిగా టైం పడుతుంది, వెంటనే అయితే రాదు. ఏమంటే గ్యారంటీ కాదా అంటే నాకు కొత్తనే అండి, వాళ్ళు నాకే పరిచేస్తలేం కాదు. ఈ మిషన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట, అందరి దగ్గర కాడమిషన్ అంటారు కానీ అన్నీ బాగుండవు. ఇదైతే చాలా బాగుంది కంపెనీ, నాకు వాళ్ళ దగ్గర నచ్చింది, అందుకే నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నాకైతే ఇప్పుడు బాగానే ఉంది, ఎప్పుడు ఏమనేది ఎవరికి తెలియదు కదా, నాకు వాళ్ళు తొక్కితే. మీరు కూడా అలాగే ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళి తెచ్చుకోండి. వీళ్ళైతే ఉండేది మల్లాపూర్లోనే హైదరాబాద్లో. నేను వాళ్ళు మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళ అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఎందుకంటే నాకు కింద టైప్ చేయడం డిస్క్రిప్షన్ అవన్నీ తెలియదు అంటారు కదా, ఎలా పెట్టాలో తెలియదు, అందుకోసమే నేను వాళ్ళ పేరు అయితే కే శ్రీనివాస్ రావండి, హైదరాబాదు మల్లాపూర్లో ఉంటుంది. మల్లాపూర్లో రోడ్డుకే ఉంటుందండి, రోడ్డుకి కొంచెం అలా వెళ్ళాలండి, రోడ్ నుంచి లెఫ్ట్ రైట్కి తిరిగితే చాలండి. వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చి 7093223994, ఇది వాళ్ళ ఫోన్ నెంబర్ అండి. ఇంకా మీరు ఏమన్నా వస్తువులు వేసేది కానీ ఇంకా ఇవన్నీ రెడీ చేసేది కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు ఏమైనా కామెంట్ పెడితే నేను మీకు వచ్చి వీడియోస్ చేసే దాంట్లో చేసి చూపిస్తాను, మీకు ఏదైనా మెసేజ్ పెట్టి పంపిస్తాను. కాబట్టి మీరు ఏదైనా
మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. సేపటికి ఒకసారి వాటర్ పెట్టాలని అడిగారు కదా, మీరు ఇట్లే చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇన్ని వచ్చాయి కదా, ఇన్ని వచ్చాయి కదా, నేను స్పాంజీ తీస్తున్నాను. స్పాంజీ తీసి ఒక కిలో వాటర్ పెట్టుకున్నాను, నావైతే అయిపోయికి వచ్చాయి. ఇట్లా వచ్చి కొద్దిగా అనుకుంటారు కదా, ఇట్లా పెట్టేసేయి. ఫస్ట్ మాత్రమే మనం ఏదైనా పెట్టుకుని అంటాము, తర్వాత అనాల్సిన అవసరం లేదు. తర్వాత అట్లా అనుకుంటూ వెళ్తూ ఉంటే చాలు. అట్లా పెట్టడము, అన్న చెంతకు వేయడం, మళ్ళా తడి చేసుకోవడం, ఇదేనండి. చేతితో స్ప్రే చేస్తే మాత్రం మనకి చాలా వేలంతా ఫింగర్స్ అంతా పెయిన్ వస్తాయి. స్పాంజ్ అయితే చాలా బెస్ట్, అంటే బెటర్ ఐడియా. ఓకేనండి.